ஸ்ரீ கிருஷ்ணஸ்வரணம் மமாம் ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமகாம் அங்கன் மாங்காலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பாற்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணுவாய்ச்செய்த தாமரைப் போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தயனும் எழுந்தார்போல் అంగణ్ ఎరండుంగొండు ఎంగల్ నొక్కుదేయల్ శాపం శాబం ఏలోరం బావై అంగణ్ మాయాళత్ అంటే అందమైన విశాలమైనటువంటి ఈ భూమిని పాలించే రాజులందరూ కూడా అభిమాన భంగమై తమ యొక్క అహంకారాలన్నీ భంగమై అంటే అహంకారాలు విడిచిపెట్టి నీ దగ్గరికి చేరుకొని నీ గద్దె క్రింద కూర్చొని నిన్ను శరణు వేడి గుంపులు గుంపులుగా కీర్తిస్తూ ఉన్నారు వారి వలనే మేము చేరుకున్నాము ఇక్కడ చెప్పడంలో భక్తితో మేము చేరుకున్నాం అహంకారాలు అణచుకుని రాజాధిరాజులే నీ దగ్గరికి చేరుకున్నారు అలాగా వారిని అనుగ్రహించిన ఓ స్వామి నీ కనులు తెరచి మమ్మల్ని చూడు ఆ కనులు తెరవడం అనేటువంటి భావాన్ని అద్భుతమైన కవితారీతిలో అమ్మ ఇక్కడ అనుగ్రహిస్తున్నది కింగిణవా చెయ్యద తామరైపు పోలే శంగర చిరదే ఎమ్మెల్ విలియావో కళ్ళు తెరవవయ్యా అని ఎటువంటి కనులు అన్నప్పుడు ఇక్కడ చిన్న మువ్వల వంటి కనులు అని ఒక భావాన్ని చూపించింది ఇది చాలా అందమైన భావం చిరు గంటలు చిరు మువ్వలు అని చెప్పుకోవచ్చు మువ్వలు మనం చూసినట్లయితే మధ్యలో చీలి ఉంటుంది ఆ మధ్య లోపల ఒక చిన్న లోపల భాగం గంట వలె ఉంటుంది అప్పుడు అది మోగుతూ ఉంటుంది ఇలాగ పైన ఇటు రెండు డిప్పల మధ్య ఆ దివ్యమైనటువంటి ఒక మణి వంటి భాగం ఉండడం ఎలా ఉన్నదంటే ఈ రెండు కనురెప్పల మధ్య ఆ నల్లని కనుగ్రుడ్డుతో ఉన్న కన్నులా ఉన్నది అలాంటి కనులు ఈ చెప్పడంలో ఎంత అందమైన విశేషం ఉన్నది అదేవిధంగా తామరల వలె పద్మముల వలె ఉన్న నేత్రములు రెండు భావాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి పైగా కనులు పలుకుతున్నాయా అన్నట్లున్నాయట అందుకే ధ్వనించే మువ్వలతో పోల్చడం ఏంటంటే ఆ కనుల్లోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయా సందేశాలు కనిపిస్తున్నాయా ఏవో చక్కని సూచనలు ఉపదేశాలు అందుతున్నాయా అనిపిస్తున్నది శంఘణ శరిచరిరే అని అన్న తల్లి ఆ లేత ఎరుపు కాంతులతో కూడిన కనులు అన్నప్పుడు ఇక్కడ రాగరంజితమైన నేత్రాలు అనురాగరంజితమైన నేత్రాలు కరుణతో కూడిన అరుణ నేత్రాలు అది ఇందులో ఉన్నటువంటి భావం పైగా ఆ నేత్రములో ఒక ప్రత్యేకత ఉన్నది అది తింగళం ఆదిత్యయును అంటే చంద్రుడు సూర్యుడు వంటి నేత్రములు ఆ నేత్రములు చంద్రుని వలె సూర్యుని వలె ఉన్నాయి అంటే చంద్రుని వంటి ప్రసన్నత ఉన్నది సూర్యుని వంటి ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశ ప్రసన్నతల భావములు కలిగిన నేత్రములు పైగా ఈ సూర్య చంద్రనేత్రం అని చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే సూర్యనేత్రంతో అన్ని అజ్ఞానములు పోతున్నాయి పాపాలు పోతున్నాయి అదేవిధంగా చంద్రనేత్రంతో తాపాలు చల్లారుతున్నాయి అం కణ్ ఎరండు అంటే అందమైన ఆ రెండు కళ్ళు కూడా మాపై ప్రసరింపజేస్తే ఎంగల్ మేల్ శాపం ఇళందు మాకు మేలు కలుగుతుంది మా శాపాలు పోతాయన్నారు ఇక్కడ ఇంతవరకు గోపికలు మేల్కొనడు నీలాదేవి మేలుకొనాడు అన్నీ అయిపోయింది ఇప్పుడు పరమాత్మ మేల్కొని మేల్కొనడం అంటేనే కనులు తెరచుట ఆ కనులు తెరచి చూడాలి ఆ కనులు తెరవగానే ఆ కనుల్లోంచి వచ్చే సౌందర్యమయమైన కరుణామృతముతో జాలువారేటువంటి అద్భుతమైన కృపను వర్ణించారు ఇక్కడ అటువంటి స్వామికి నమస్కరిస్తూ ఆండాల్ తిరుబడగలే శరణం